దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు, ఈడీ దాడులు జరిగినా వాటి మూలాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరకట్టి నివాసంలో బయటపడుతున్నాయని సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు 5 ఏళ్లలో దోచుకున్న సొమ్మును దాచుకుని దేశం దాటించేందుకు ఎస్ బ్యాంకును వాడుకున్నారని ఆరోపించారు. ఎస్ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు దగ్గర తేలుతున్నాయన్నారు. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాజ్ కపూర్తో కలిసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారన్నారు. టిట్కో ద్వారా చదరపు అడుగుకు 1100 రూపాయల చొప్పున నిర్మించాల్సిన పేదల ఇళ్లకు 2400 రూపాయలు ప్రకారం చెల్లించి చంద్రబాబు 1000 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఆ సొమ్ము ఎస్ బ్యాంకు ద్వారా విదేశాలకు హవాలా రూపంలో తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గడిచిన 7 మాసాలుగా భారతదేశం ఏ మూలైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఆర్థిక అవకతవకలు కానీ ఆర్థిక డంపుల జోలికి వెళ్ళినా కూడా భారతదేశంలో ఏ మారుమూల ఆర్థిక దోపిడీల్లో కానీ లేకపోతే డబ్బు పట్టుకున్న దొంగతనాల్లో కానీ ఎక్కడ తీగలాగినా కూడా అది సరాసరి మన విజయవాడ కరకట్టలో ఉన్నటువంటి బంగ్లాలో డొంక కదులుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బాంబేలోని ఒక పెద్ద నిర్మాణ సంస్థ మీద 1000 కోట్ల హవాలా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగితే ఆ దాడుల్లో దాని మూలాలు కరకట్లోని అక్రమ బంగ్లాలోంచి మూలాలు తేలటం, 1000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల యొక్క చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బుల్ని అక్రమంగా దోచి టిట్కో అనే ఒక శాఖను ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల నిర్మాణం చేస్తామనే పేరు మీద అక్రమంగా కాంట్రాక్ట్లు అప్పచెప్పి చదరపు అడుగు 1100 కట్టాల్సినటువంటి బిల్డింగ్ని 2400 చదరపు అడుగుకి 2400 రూపాయలు పేదవాళ్ళ డబ్బుల్ని చెల్లించి అక్కడి నుంచి 1000 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని అవన్నీ కూడా చంద్రబాబు గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోచుకున్నాడో ఒక్కొక్క విషయాలు మనకి ఇవాళ ప్రతిదీ వస్తున్నాయి. ఇవాళ ఎస్ బ్యాంక్ అనేటువంటి ఒక ప్రైవేట్ బ్యాంకు రాణా కపూర్ అనే ఒక ఆర్థిక నేరగాడు వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క దాచుకున్న డబ్బుని ఏ రకంగా దోచుకున్నాడో చూస్తుంటే ఆ రాణా కపూర్ గారి మూలాలు కూడా మన కరకట్ట బంగ్లాలోనే తేలతం అనేది తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుపడే విషయం. ఇవాళ ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి కుంభకోణాలు అన్నీ ఇన్ని కావు లెక్కకు మికిలిగా మనకు ఒకటి తేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు తను దోచుకున్న డబ్బులోంచి పాపాన్ని పంచినట్టు పంచిన పరిస్థితి మనకి ఇవాళ అర్థమవుతుంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని స్థాపిస్తే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అక్రమంగా పార్టీని లాక్కుని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించబడినటువంటి నిర్మాణం చేయబడినటువంటి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న ఇతను అదే కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడం కోసం తను దోచుకున్నటువంటి 1000 కోట్లలో కొంత భాగాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఎస్ బ్యాంక్లో మూలాలన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు దగ్గరే తేలే పరిస్థితి. సాక్షాత్తు కలియుగ దైవంగా మనందరం కొలుచుకునేటువంటి
వెంకన్న స్వామి డబ్బులు కూడా 1,300 కోట్ల రూపాయలని రూల్స్కి విరుద్ధంగా ఎస్ బ్యాంక్లో దాచి అక్కడితో ఆగకుండా టూరిజం డిపార్ట్మెంట్ ఏదో ఉద్రసిది ఎస్ బ్యాంక్ అని చెప్పని వారితో బిజినెస్ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకోవటం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి స్ట్రాటజిక్ పార్ట్నర్ అంట, అంటే వ్యూహాత్మక భాగస్వామి. మరి దానికి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి వ్యూహాత్మక ఏ రకంగా దాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా పెట్టి ఉద్ధరించారో మనకు తెలియదు, కానీ ఎస్ బ్యాంక్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖతో ఆ సొసైటీతో భాగస్వామ్య ఒప్పందం. అలాగే ఢిల్లీలో ఎస్ బ్యాంక్తో కలిసి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్, అక్కడ పెట్టుబడులు వచ్చింది లేదు సచ్చింది లేదు కానీ ఎస్ బ్యాంక్తో చేతులు కలిపి ఒక బిజినెస్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేయటం కానీ, టూరిజం మిషన్ డాక్యుమెంట్ అంట ఎస్ బ్యాంక్తో, దీనికి 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాడు. ఈ 1,00,000 చిన్న చిన్న ఈ బఠానీ లాంటి చంద్రబాబు నాయుడు గారు చూపించినాయి. ఏతావత మేము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరుతున్నాం, ఎస్ బ్యాంకు ముంచినటువంటి ప్రజల 1,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని దిగమింగినటువంటి ఆ రాణా కపూర్తోనే ఆగకుండా ఆ రాణా కపూర్కి పార్ట్నర్గా ఉండి 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని హవాలా నడిపినటువంటి ఎస్ బ్యాంక్ని తన హవాలా మార్గంగా ఎంచుకున్నటువంటి, డబ్బుల మార్గం కోసం దోచుకున్న డబ్బులు దాచుకోవటం కోసం ఈ హవాలా బ్యాంక్ని వాడుకున్న పరిస్థితిని క్షుణ్ణంగా పరిశోధన చేయమని చెప్పాను కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కోరుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో దోచుకున్నటువంటి ప్రజాధనం మొత్తాన్ని కూడా దేశం బయటికి పంపిస్తాకి ఎస్ బ్యాంక్ను వాడుకున్నారనేటువంటి సందేహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే రూల్స్కి విరుద్ధంగా దేవుడి సొమ్మును కూడా 1,300 కోట్ల రూపాయలని ఆ ఎస్ బ్యాంక్లో దాచటం, ఎస్ బ్యాంక్తో ప్రభుత్వం చట్టాపట్టాలు వేసుకుని అనేక వ్యవహారాలు నడపటం, ప్రతి నెలకు ఒకసారి ఈ రాణా కపూరు ఒక రాత్రి అంతా కరకట్ట బంగ్లాలో ఆయన గడపటం, ఇవన్నీ చరిత్ర చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో ప్రజల సొమ్ము దోచుకున్నదంతా కూడా దాచుకోవటం కోసం, డబ్బుని దేశం దాటి ఇళ్లలో దాటించడం కోసం ఈ ఎస్ బ్యాంక్ను వాడుకున్నారనేది ప్రజల్లో పెద్ద ఎత్తున సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిజమైన దోషుల్ని, కేవలం ఒక రాణా కపూర్ని కానీ కాకుండా ఈ రాణా కపూర్ వెనకాల ఈ హవాలా కానీ ఈ మనీ లాండరింగ్ కానీ ఎవరెవరైతే దీంట్లో కీలక పాత్రదారులుగా ఉన్నారో వారందరినీ కూడా చంద్రబాబు నాయుడు లాంటి వారందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పని, వారి మీద తక్షణమే మూలాల్లోకి వెళ్ళాలని చెప్పని మేము కోరుకుంటూ